ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన చెప్పడం ఏమో, ఇప్పుడు బిజెపి బిఆర్ఎస్ ఇక మధ్యలో రాజీ కుదిరి వాళ్ళతో రాజీ పడబట్టే ఇప్పుడు కవిత విడుదలైందని. అంటే ఈవెందో బీజేపీ నాయకుడు కూడా బండి సంజయ్ కూడా అంత ఓపెన్ గా, అంటే వీళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, బెయిల్ ఇచ్చింది, ఇప్పుడు అది కోర్టు ధిక్కారం అవుతుంది అనేది కూడా సంబంధం లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. సరే, అది ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు బీఆర్ఎస్ తో బీజేపీ విలీనం అయ్యే అవకాశం ఉందని వీళ్ళు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదేమైనా అవకాశం ఉందంటారా? అస్సలు ఏమి అవసరం లేదు, అవకాశం లేదు. బీజేపీకి లాభం ఏంటి, బీఆర్ఎస్కి లాభం ఏంటి? బీఆర్ఎస్ ఏం తీసుకొస్తారు బీజేపీతో కలిస్తే? అది అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతాడు. కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ కలిస్తే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతాడు, ఎందుకంటే ఇంకా ఆపోజిషన్ పార్టీ ఎవరు మిగిలేరు. సో అది జరిగే పని కాదు, అవసరం లేదు, దాంట్లో లాభం లేదు. బీఆర్ఎస్కి లాభం లేదు, కాంగ్రెస్కి లాభం లేదు, బీజేపీకి లాభం లేదు, ఎందుకంటే ఆ మూడు పార్టీలు ఉండి ఎవరైనా 40% ఓట్లు తెచ్చుకోగలిగితే వాళ్ళు అధికారంలోకి వస్తారు. 40% తెచ్చుకోకుండా 20% తెచ్చుకొని అలయన్స్ గవర్నమెంట్స్ ఫామ్ చేసుకోవచ్చు. అంతే కదా, విలీనం అయిపోతే ఏమవుతుంది, ఏమొస్తుంది బీజేపీకి, ఏమొస్తుంది బీఆర్ఎస్కి, ఏమొస్తుంది, ఎందుకు చేయాలి? దానివల్ల అధికారంలోకి రారు కదా. ఇంకా 4 సంవత్సరాలు ఎలక్షన్ టైం ఉన్నది, 4 ఇయర్స్ ఉన్నాయి. 4 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉన్నాయి బీఆర్ఎస్ను తగ్గించడానికి, బీజేపీని తగ్గించడానికి, ఆయన పరిపాలన మంచిదని చూపెట్టుకొని చేయటానికి. అది ఊరికనే అది కొంచెం నేను చైల్డిష్ అనుకుంటున్నాను. వాళ్ళతో కలిసిపోయారు, వీళ్ళతో పొంత అయిపోయారు. రాజకీయంగా ఇరకాటంలో పెట్టడం, పక్కకి తోయటం అనే స్ట్రాటజీలో భాగంగా రేవంత్ రెడ్డి దీన్ని ఉపయోగిస్తున్నట్టున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అది ఎంతవరకు ఫలితం ఇస్తుంది అంటారు? అదేం ఫలితం రాదు, కొన్ని రోజుల తర్వాత అవన్నీ మర్చిపోతారు. రేవంత్ రెడ్డి గారు బలం ఏంటంటే ఆయన ఎలాంటి పరిపాలన ఇస్తాడు, ఆ గ్యారంటీలు అవన్నీ ఇంకెవరు పట్టించుకోలేదు కదా, మన ఎలక్షన్ లో కూడా దాని గురించి చేయలేదు కదా ఓటు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.